ఈరోజు మీ అందరికీ ఒక స్పెషల్ అభిషేకం గురించి చెప్తున్నాను. ఈ అభిషేకం వల్ల మీకున్న కష్టాలన్నీ తీరిపోతాయి. వీలుంటే ఒక్కసారైనా ఇంట్లో ఇలా అభిషేకం చేసుకోండి. దీనికి కావలసింది ఒక బిల్వపత్రం. ఆ బిల్వపత్రం ఇలా శివుని మీద వేసి ఇలా శివుని మీద బిల్వపత్రం పెట్టి దీనికి కావాల్సిన పదార్థాలు తేనె అండ్ విభూది అండ్ నువ్వుల నూనె. ఫస్ట్ నేను అభిషేకాన్ని ఇలా బిల్వపత్రం పైనుంచి మహాదేవికి అభిషేకం చేస్తున్నాను. విభూది, ఈ విభూది మళ్ళీ తీసి పక్కన పెట్టుకొని రోజు మనం బొట్టు పెట్టుకోవాలి. అండ్ పిల్లలకి రోజు స్కూల్కి వెళ్తున్నప్పుడు, కాలేజ్కి వెళ్తున్నప్పుడు ఈ బొట్టుని పెట్టుకొని వెళ్ళమంటే చాలా మంచిది. వాళ్ళ కాలేజీలోని చదువు బాగా వస్తుంది. మీరు ఈ అభిషేకం చేస్తున్నప్పుడు ఓం శివాయ మహాదేవాయ ఐశ్వరేశ్వర ఆయనము ఓం అర్ధనారీశ్వర ఆయనము ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ అనుకుంటూ ఈ అభిషేకాన్ని చేసుకోవాలి. తర్వాత అభిషేకం అయిపోయిన తర్వాత ఈ విభూది పక్కన తప్పకుండా పెట్టుకోవాలి. ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ. విభూది పక్కన పెట్టేసుకున్నాక మళ్ళీ బిల్వపత్రం పెట్టి నువ్వుల నూనె పోసుకోవాలి. ఈ నువ్వుల నూనె కూడా ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివ ఓం నమ శివాయ శివాయ మహాదేవాయ ఐశ్వరేశ్వరాయన శివాయ మహాదేవాయ ఐశ్వరేశ్వరాయన ఓం అర్ధనారీశ్వర ఆయన అర్ధనారీశ్వర ఆయన అర్ధనారీశ్వర ఓం శివాయ గురువే నో శివాయ గురువే నో ఓం శివాయ గురువే నో అనే మంత్రాలు చదువుకుంటూ ఇలా నువ్వుల నూనెతో శివునికి అభిషేకం చేసి ఈ నువ్వుల నూనె కూడా పక్కన తీసుకొని పెట్టుకోవాలి. ఇలా ఒక్కసారైనా శివుని ముందు ఓం నమ శివాయ ఓం నమ శివాయ అనుకొని బొట్టు పెట్టుకోవాలి. తర్వాత మళ్ళీ ఈ విల్వపత్రాన్ని ఇలా మళ్ళీ శివుని శివుని మీద శివలింగం పైన పెట్టుకొని తేనెతో అభిషేకం చేయాలి. ఈ తేనెని ఒక గిన్నెలో పెట్టుకొని రోజు నాలికి అదే తినేసి జస్ట్ అన్నీ, అంటే మా ఇంట్లో ఎవరికి ఇష్టం ఉండదు, నేనే తినాలి. కాకపోతే ఇలా శివ అభిషేకం చేసిన తేనెని రోజు నాలుగు మీద పెట్టుకొని జస్ట్ పెడితే మంచిది. దీనికి కూడా శివాయ మహాదేవాయ ఐశ్వరేశ్వరాయన ఓం నమ శివ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ప్రసాదంగా స్వీకరించుకో. జాబ్కి మనకి ఏదైనా విఘ్నాలు ఉంటే, మనం ఏదైనా ముఖ్యమైన పని మీద వెళ్తే ఇలా విభూది పెట్టుకొని ఈ తేనెని ప్రసాదంగా స్వీకరించి నువ్వుల నూనెను కూడా బొట్టుగా స్వీకరించి ఆ పని మీద వెళ్తే తప్పకుండా ఏ విఘ్నం కలగకుండా ఆ పని సవ్యంగా జరిగిపోతుంది. ఇలా మీరు శివునికి అభిషేకం చేసి విభూది తేనె నువ్వుల నూనె పక్కగా పెట్టుకొని రోజు పెట్టుకుంటూ ఉండండి. విభూదిని బొట్టుగా, తేనెని ప్రసాదంగా, నువ్వుల నూనె కూడా నేనైతే బొట్టుగానే పెట్టుకుంటాను. ఇలా పెట్టుకొని ఇలా శివాభిషేకం ఇంట్లో చేసుకొని శివుని అనుగ్రహం పొందగలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం నమ శివాయ.
ఇది మాస శివరాత్రి శివాభిషేకం సంపూర్ణం.